చంద్రబాబు ఆరోగ్యానికి ఏమైంది? టీడీపీ నేతల్లో కలవరం. నారా చంద్రబాబు నాయుడు ఆరోగ్యానికి ఏమైంది? డాక్టర్లు హెచ్చరించే అంతగా ఆయన ఆరోగ్యం క్షీణించిందా? ఆరోగ్య స్థితిగతుల గురించి చంద్రబాబు తనంత తానుగా వెల్లడించాల్సిన పరిస్థితి వరకు ఎందుకు ఎదురుచూశారు? ఇటు టీడీపీ వర్గాల్లో అటు అధికార వర్గాల్లో జోరుగా సాగుతున్న చర్చ. వరల్డ్ ఎకనామిక్ ఫోరం పర్యటన ముగించుకుని వచ్చిన తర్వాత నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. నాకు అనారోగ్యంగా ఉంది, అయినప్పటికీ దావోస్ పర్యటనకు వెళ్ళాను. నా కుడి చేయి సరిగా పనిచేయడం లేదు. ఇప్పటి వరకు 10 సార్లు ఫిజియోథెరపీ చేయించుకున్నాను. తీవ్ర అస్వస్థతతో నన్ను డాక్టర్లు దావోస్కు వెళ్ళొద్దని చెప్పినా వినకుండా వెళ్ళాను. దావోస్లో నా ఆరోగ్యం బాగుండక నిద్ర కూడా పట్టలేదు అని కలకలం రేపే వ్యాఖ్యలు చేశారు. అంతేకాకుండా నేను ఇదంతా ప్రజల కోసం చేస్తున్నాను, అయినా నా మీద తప్పుడు ఆరోపణలు చేస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. కాగా చంద్రబాబు చేసిన ప్రకటన, ఆయన ఆరోగ్యం గురించి వ్యాఖ్యానించిన తీరు ఇప్పుడు పార్టీ నేతలను మదనంలో పడేసింది. ఒకవైపు ఎన్నికల హడావిడి మొదలవడం, ఎన్నికల వ్యూహాలు ఎత్తులు పై ఎత్తులు సాగుతుండడం, బీజేపీతో మిత్రత్వంపై సందేహాలు ముసురుతున్న సమయంలో చంద్రబాబు ఆరోగ్యంపై ఇలాంటి కామెంట్లు రావడం ఆందోళన కలిగించే పరిణామమని ఆ పార్టీలో చర్చ జరుగుతున్నట్లు సమాచారం.